మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో రీజనల్ కాన్ఫరెన్సెస్ ని మనం ప్రతిపాదన చేశాం ఇది ఆఖరి సమావేశం దీంట్లో ఎన్నికలు జరుగుతున్న తీరు పర్యవేక్షణ చేయడానికి ఏర్పాట్లు ఎట్లా ఉన్నాయి వీటిని ప్రత్యక్షంగా తెలుసుకోవడానికి రాజకీయ పార్టీలతో సమావేశం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించడానికి ఇక్కడ స్థానికంగా ఉన్న రాజకీయ పార్టీలతో క్షేత్ర స్థాయిలో జరుగుతున్న విషయాలు తెలుసుకోవడానికి ఈ సమావేశం ఏర్పాటు చేశాం మొట్టమొదటగా పంచాయతీ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగిన పద్ధతి దీనికి మున్సిపల్ ఎన్నికలకు కూడా ఒక మంచి ఊతం ఇస్తుంది నాలుగు విడతల్లో కూడా 80% ప్రతి స్థాయిలో కూడా ప్రతి స్టేజ్ లో కూడా లెట్ సిపి కమ్ నియర్ టు us ప్రతి విడతలో కూడా 80-80% తగ్గకుండా ఓటర్లు పార్టిసిపేట్ చేయడానికి కారణం ఏంటంటే శాంతి భద్రతలకు ఎటువంటి ఇబ్బంది లేదు మనం స్వేచ్ఛగా ఉన్న వాతావరణంలో మనం అందరం కూడా ఓటు వేయగలమన్న నమ్మకం కలగటం చేతే కోవిడ్ ఉన్న నేపథ్యంలో కూడా 80% తగ్గకుండా మనకు ప్రతి విడతలో కూడా మనకు ఓటింగ్ పోల్ అవుతూ వచ్చింది ఈ స్ఫూర్తితోనే మున్సిపల్ ఎన్నికల్లో కూడా మంచి పోలింగ్ శాతం నమోదవుతుందని చెప్పి ఆశిస్తున్నాం గ్రామీణ ప్రాంతాల కంటే పట్టణ ప్రాంతాల్లో ఓటింగ్ పర్సంటేజ్ కొంత తక్కువగానే ఉంది జనరల్ ఎలక్షన్లో కూడా మనకి 75% మించి ఇక్కడ సుమారు రమారమి 75% ఇక్కడ ఎలక్షన్ పోలింగ్ శాతం నమోదైంది అంచేత దానికి తగ్గకుండా ఈ మున్సిపల్ ఎన్నికల్లో కూడా జనరల్ ఎలక్షన్లో సాధించిన స్థాయిలోనే ఓటింగ్ శాతం తీసుకురావాలి అని చెప్పేసి నిర్ణయం పట్టుదలతో ఉంది యంత్రాంగం అంతా నేను దాన్ని అభినందిస్తా ఉన్నా ప్రాథమికంగా దీన్ని కావాల్సింది ఏంటంటే ఓటర్ స్లిప్స్ డిస్ట్రిబ్యూట్ చేయాలి ఈ ఓటర్ స్లిప్స్ పట్టణ ప్రాంతాల్లో పంపిణీ చేయటం అనేది ప్రయాసతో కూడిన పని ఎందుకంటే ఓటర్స్ కూడా స్థిర నివాసం ఉండరు అక్కడికి ఇక్కడికి మారుతూ ఉంటారు కాబట్టి ఈ నేపథ్యంలో వీళ్ళందరినీ ఎక్కడున్నా ప్రతి ఒక్కరిని కూడా వీరందరూ ప్రస్తుతం ఉన్న నివాసాలు తెలుసుకుని ఆ నివాసాలకు వెళ్ళి ఓటర్ స్లిప్స్ ఇవ్వాలి అని చెప్పేసి సంకల్పం చేశారు 7వ తారీఖు కల్లా ఈ కార్యక్రమం పూర్తి చేయాలని చెప్పేసి మున్సిపల్ కమిషనర్ గారు కూడా ఉన్నారు కలెక్టర్ గారు కూడా కృతనిశ్చయంతో ఉన్నారు ఇది సాధ్యం అని చెప్పి నేను కూడా విశ్వసిస్తా ఉన్నాను ఇక 2వది మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఈ మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ నేపథ్యంలో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఈవరకే 5 రాష్ట్రాలకి ఎన్నికలు నిర్వహిస్తున్న నేపథ్యంలో కొన్ని సృష్టమైన సూచనలు చేస్తున్నారు నేను ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన సూచన మేరకు వాళ్ళు ఇచ్చిన ఆచరణ యోగ్యంగా ఉన్న ఎలక్షన్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని యథాతథంగా ఎటువంటి మార్పు లేకుండా అమలు చేయాలని చెప్పేసి సంకల్పించాం దాంట్లో ప్రధానంగా వాళ్ళు చెప్పింది ఏంటంటే ఇంటి ఇంటి ప్రచారానికి 5గురు మించి వెళ్ళకూడదు అని ఇక్కడ సమావేశం నిర్వహించినప్పుడు మిగతా రాజకీయ పార్టీల వారు ఒక అనుమానాన్ని వ్యక్తం చేశారు మేము అపోజిషన్ పార్టీస్ కాబట్టి మా మీద మీరు ఇది 5గురు కంటే మించి మీరు ప్రచారం చేయకూడదన్న నిబంధనని మీరు ఖచ్చితంగా అమలు చేస్తారు రూలింగ్ పార్టీ కూడా చేయగలుగుతారా అంటే దానికి నేను చెప్పిన స్పష్టమైన సమాధానం ఏంటంటే చేస్తాము ఎటువంటి వివక్ష ఉండదు ఏ పార్టీకి వివక్ష ఉండదు ఏ పార్టీకి ప్రత్యేకంగా పక్షపాత వైఖరి ఉండదు ఏ పార్టీ గురించి అధికారంలో ఉన్నా లేకపోయినా వాళ్ళ మీద రాగద్వేషాలతో వాళ్ళకి సడలింపులు ఇవ్వటం అనేది ఉండదు ఉండకూడదు ఉండనివ్వము అని చెప్పేసి విస్పష్టంగా చెప్పటం కూడా జరిగింది అంచేత అన్ని పార్టీలకి 5గురు మించి ప్రచారానికి వెళ్ళకూడదన్న నిబంధన పారదర్శకంగా అందరికీ సమన్యాయంతో కఠినంగా జవాబుదారీతనంతో అమలు చేయటం అనేది ఖచ్చితంగా జరుగుతుంది
రెండవది రోడ్ షోస్. రోడ్ షోస్ గురించి ఆల్రెడీ కొన్ని మార్గదర్శకాలు ఎలక్షన్ కమిషన్ ఇచ్చారు. ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన మార్గదర్శకాల మేరకు కమిషనర్ పోలీస్ ఎవరైతే ఉన్నారో వారు స్థానిక పరిస్థితుల్ని మదింపు చేసి స్థానికంగా ఎటువంటి ఇబ్బంది కూడా లేకుండా దానికి కూడా వ్యవస్థాగతంగా ఏర్పాట్లు అది వారు చేయబోతున్నారు. మూడవది రాజకీయ పార్టీల వాళ్ళు నిర్వహించే సమావేశాలు. సమావేశాలకు కూడా ఎలక్షన్ కమిషన్ కొన్ని నిబంధనలు 2020లోనే ఇచ్చారు. అదే నిబంధనను కొనసాగించారు ఈసారి కూడా. దాంట్లో భద్రతాపరంగా ఆరోగ్యపరంగా భద్రతాపరంగా ఉండవలసిన ఏర్పాట్ల గురించి స్పష్టమైన సూచనలు చేశారు. వాటిలో ఈసారి కూడా ఏం మార్పు లేదు. ఆ సూచనలు ఏవైతే ఉన్నాయో అదే సూచనలను యథాతథంగా ఇక్కడ అమలు చేయబోతున్నాం. మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అమలు చేయటం కోసం మొబైల్ టీమ్స్ని ఇవరకే ఏర్పాటు చేసుకుంటున్నారు. ఈ టీమ్స్ మామూలుగా పగలపూట కాకుండా వీటికి ఎక్కువ పని రాత్రిపూటే ఉంటుంది. ఎందుకంటే వీళ్ళందరూ ఇళ్ళ దగ్గర ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చిన టైం సమయంలో వాళ్ళను ప్రభావితం చేసేలాగా లేట్ ఇన్ ద నైట్స్ కూడా ప్రచారం జరుగుతాయి. కాబట్టి దీని మీద ప్రత్యేక దృష్టి పెట్టి ఈ మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ కోసం అమలు చేసే టీమ్స్ ఏవైతే ఉంటాయో వీళ్ళు క్రియాశీలకంగా ఎప్పుడైతే రాజకీయ పార్టీల వాళ్ళు ఆకర్షించడానికి ఏ సమయాల్లో ఎంచుకుని వాళ్ళ ఇళ్ళ దగ్గరికి వెళ్తారో అదే సమయాల్లో ఈ నిఘాన్ని పెంచాలి అని చెప్పేసి నేను కూడా సూచించాను. ఆ రకంగా అమలు చేస్తాం. విచ్చలవిడిగా డబ్బు బహిరంగంగా డబ్బు పంపిణీ మద్యం పంపిణీ ఉండకూడదు అని చెప్పేసి భావిస్తున్నాం. దీనికి కావాల్సిన పూర్తి ఏర్పాట్లు చేస్తున్నాం. అలాగే ముఖ్యంగా ఎక్సైజ్ సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చురుగ్గా వ్యవహరిస్తున్నారు. నాకు వాళ్ళ మీద పూర్తిగా నాకు నమ్మకం ఉంది. ఈ జిల్లాకు సంబంధించి ఒక స్పెసిఫిక్గా ఒక కంప్లైంట్ నా దృష్టికి వచ్చింది. అదేంటంటే ఈ బార్ల యజమానుల్ని వీళ్ళని వేధింపులకు గురి చేస్తున్నారు. వాళ్ళకి ఏదో కోటాలు ఇచ్చారు. ఆ కోటాల మేరకు మద్యం మాకు ఫలాని వాళ్ళకి ఫలాని రకంగా సప్లై చేయాలి అని చెప్పేసి ఒక కంప్లైంట్ నా దృష్టికి వచ్చింది. దాన్ని నేను అత్యంత తీవ్రమైన దీనిగా పరిగణిస్తున్నాను. నేను ఏమి సూచించానంటే రుజువులతో సహా ఒక్క రుజువైన ఒక్క వ్యక్తి అయినా నన్ను ఇట్లా బలవంతం చేశారు ఎక్సైజ్ సిబ్బంది. దానివల్ల నేను ఇబ్బందికి గురయ్యానని ఒక్క కంప్లైంట్ కనుక వచ్చినట్లయితే కఠినాతి కఠినమైన చర్యలు సంబంధిత వాళ్ళ ఎవరైతే బార్ ఓనర్స్ని ప్రభావితం చేయడానికి ప్రయత్నం చేశారో చేస్తున్నారో వారి మీద తప్పనిసరిగా తీసుకుంటామని చెప్పేసి నేను తెలియపరచడం ఇవరకే ఉంది. ఇప్పుడు నేను ఎదురు చూస్తుంది ఏంటంటే ఒక్క కంప్లైంట్ అయినా ముందు వచ్చి ధైర్యంగా ఇట్లా అక్రమంగా ఇటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు అని చెప్పేసి నాకు సూచించడమే. రుజువు కనుక ఉన్నట్టయితే చర్య తీసుకున్నాం. అలాగే ఆంధ్ర యూనివర్సిటీకి సంబంధించిన వైస్ ఛాన్సలర్ కుల సమావేశాల్లో పాల్గొన్నారని అధికార పార్టీకి ప్రచారం చేశారు అని చెప్పేసి ఒక తీవ్రమైన ఆరోపణ కూడా వచ్చింది. ఈ ఆరోపణను కూడా తీవ్రమైన ఆరోపణగా నేను భావిస్తున్నాను. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో విచారణ కూడా చేపట్టడం కూడా జరుగుతుంది. ఇది కనుక నిజము అని కనుక తేలినట్లయితే దీని మీద ఎలక్షన్ నిబంధనల మేరకు ఏవైతే ఉన్నాయో చర్యలు తప్పనిసరిగా తీసుకోవాలి అని చెప్పేసి ఎలక్షన్ కమిషన్ దృఢమైన వైఖరితో ఉంది. ఎటువంటి సడలింపులు ఎటువంటివి ఇవి ఇవ్వం. ఇది చాలా తీవ్రమైన విషయమే. రుజువైతే దానికి సంబంధించిన కొన్ని ప్రాథమిక ఆధారాలు మాత్రం ఇవరకే మాకు ఇచ్చారు కాబట్టి దాన్ని తీవ్రమైన విషయంగా పరిగణించాల్సి వచ్చింది. ప్రాథమిక ఆరోపణలు ఉన్నాయి అని చెప్పేసి నేను విశ్వసిస్తా ఉన్నాను. అంచేత దానికి సంబంధించిన పూర్తి ఎంక్వైరీని చేయమని చెప్పేసి జిల్లా కలెక్టర్ గారికి కూడా ఆదేశించాను. ఆ సంబంధితులకు కూడా ఇంకా దానికి సంబంధించిన ఏమైనా అడిషనల్గా దానికి సంబంధించిన రుజువులు సాక్ష్యాలు కనుక ఉంటే దాన్ని కూడా సమర్పించమని చెప్పి నేను సూచించాను. ఎలక్షన్లకు సంబంధించి ఒకే విషయం
చెప్పదలుచుకున్నాం. ఎలక్షన్లు పారదర్శకంగా జరగాలి. ఎవరిని భయభ్రాంతులు చేసే సందర్భాన్ని కానీ భయభ్రాంతుల్ని చేసే విధంగా ప్రవర్తించడాన్ని ఎలక్షన్ కమిషన్ తీవ్రంగా చూస్తుంది. దాని మీద తప్పనిసరిగా చర్యలు తీసుకుంటాం. ఎలక్షన్లు స్వేచ్ఛాయుత వాతావరణంలో జరగాలి. హింసకి అసలే తావులేదు. విశాఖపట్నం మనకి భారతదేశంలోనే తలమానికమైన నగరం. ఇంతకుముందే ఈ నగరానికి ప్రత్యేకమైన గుర్తింపు కూడా ఉంది. ఎన్నో అవార్డులని కూడా గెలుచుకున్న నగరం. సంస్కృతి పరంగా గొప్ప సంస్కృతి కూడా ఉన్న నగరం. ఎలక్షన్ మూలంగా ఈ నగర వాతావరణాన్ని కలుషితం కాకూడదు అని చెప్పేసి మీరందరూ ఎలా భావిస్తారో నేను కూడా అలాగే భావిస్తాను. నేను ప్రతి నగరం కానీ ప్రతి మున్సిపాలిటీ కూడా ఎలక్షన్ వాతావరణం మూలంగా కలుషితం కాకూడదు అని చెప్పి, విశాఖపట్నమే కాదు రాష్ట్రంలో ప్రతి మున్సిపాలిటీ కూడా కలుషితం కాకూడదు అని చెప్పేసి నేను భావిస్తున్నాను. విశాఖపట్నం విషయంలో కూడా అలాంటి చర్యలే తప్పనిసరిగా తీసుకుంటాం. ఎటువంటి సడలింపు లేదు. అవసరమైతే విశాఖపట్నానికి ప్రత్యేక దృష్టితో చూసి మళ్ళీ ఇక్కడున్న పరిస్థితులు మదింపు చేయడానికి ఒక ఎలక్షన్ కమిషన్ నుంచి ఉన్నతాధికారిని పంపటం, లేకపోతే ఇతరత్ర ఏర్పాట్లు కూడా చేయాలనే అవసరమైతే కూడా చేయటానికి వెనుకాడం. ఎన్నికలు పారదర్శకంగా జరపడానికి గ్రామ పంచాయతీ ఎన్నికలు జరిగిన తరువాత నేపథ్యంలో కూడా రెండు ప్రధానమైన చర్యలు ప్రతిపాదించాం. ఇప్పటికి ఎక్కడైతే రాత్రిపూట అర్ధరాత్రి పూట కరెంటు తీసేసి ఎన్నికలు తారుమారు చేశారు అన్న ఆరోపణలు ఏవైతే ఉన్నాయో దీన్ని కూడా తీవ్రమైనగా స్వీకరించి ఎలక్షన్ కమిషన్ జిల్లా కలెక్టర్లందరి దగ్గర నుంచి కూడా నివేదిక కోరింది. ఇది కమిషనర్ పంచాయతీరాజ్ ద్వారా మాకు చేరబోతున్నాయి. ఎక్కడైతే రాత్రిపూట ఎలక్షన్లు తారుమారు అయ్యాయేనో, లేకపోతే నిబంధనలకు విరుద్ధంగా రికౌంటింగ్ నిర్వహించి ఎలక్షన్ రిజల్ట్లని తారుమారు చేశారో, వీటన్నిటి గురించి పూర్తి స్థాయిలో నివేదికని కోరాం జిల్లాల నుంచి. ఈ నివేదికలు వచ్చిన తర్వాత సంబంధిత రిటర్నింగ్ ఆఫీసర్స్ కావచ్చు, సంభవితంగా ఈ తప్పు చేసినట్లు ఎవరైతే రుజువులతో సహా కనుక వచ్చినట్లయితే వాళ్ళందరినీ ఎవరైనా ఎంత పెద్ద అధికారినైనా ఉపేక్షించే పని లేదు, వారందరి మీద కూడా చర్యలు తప్పనిసరిగా తీసుకోవాలి అని చెప్పేసి దృఢ సంకల్పంతో ఎలక్షన్ కమిషన్ కూడా ఉంది. గతంలో మున్సిపల్ ఎన్నికల్లో జరిగిన నేపథ్యంలో ఎవరైతే నామినేషన్స్ విత్డ్రా చేశారో వాళ్ళందరినీ పునరుద్ధరిస్తామని చెప్పి చెప్పడం జరిగింది. జిల్లా కలెక్టర్ అందరి దగ్గర నుంచి కూడా రిపోర్ట్స్ వచ్చాయి. అంటే వాళ్ళ రిపోర్ట్స్లో ఏం చెప్పారంటే, ఇంకా విత్డ్రాయల్కి టైం ఉంది కాబట్టి ఒకటి రెండు కేసుల్లో అడ్వాన్స్గా విత్డ్రాయల్ చేశారు, కానీ ఎక్కువ శాతం మంది ఒత్తిడికి లోనై ఇప్పటి వరకు విత్డ్రా కాలేదు అని చెప్పేసి రిపోర్ట్స్ ఇచ్చారు. దాఖలాలు లేవని ఇచ్చారు. ఆ రిపోర్ట్స్ని మేము విశ్వసించాం. అందుచేత ఒత్తిడికి లోనై ఇంకా టైం ఉంది కాబట్టి ఎక్కడ రాష్ట్ర వ్యాప్తంగా విత్డ్రాయల్స్ అలాంటి విత్డ్రాయల్స్ ఎలక్షన్ కమిషన్ దృష్టిలో ప్రత్యేక పరిశీలన లేదు. కానీ కొన్ని కొన్ని ప్రాంతాల్లో మాత్రం ఇది నామినేషన్ వేయటానికి కూడా వేయలేని పరిస్థితులు ఉన్నాయి అన్న విషయాలన్నింటినీ కూడా, ప్రతి ఒక్క విషయాన్ని కూడా రుజువులతో సహా పరిష్కరించాల్సి వచ్చింది. ఎలక్షన్ లా అనేది చాలా పాయింటెడ్గా ఉంటుంది. దీంట్లో ఎలక్షన్ లాలో రిలీఫ్ ఇవ్వటం అనేది మొట్టమొదటిసారి ఇస్తున్నాం మనం. ఈ మొట్టమొదటిసారిగా ఇచ్చేటప్పుడు క్షేత్రస్థాయిలో ఉన్న రుజువుల్ని వీటన్నిటినీ పరిశీలనలో తీసుకుని ఎక్కడైతే ప్రివెన్షన్స్ ఉన్నాయన్న విషయాన్ని మదింపు చేయడానికి ఉన్న ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని జల్లెడ పెడితే మిగిలిన కేసులు ఒక 15-20 మించి దొరకట్లేదు ఎవిడెన్స్తో. కేవలం నాకు నేను దీనికి వైలెన్స్ వల్ల నేను వేయలేకపోయానని చెబితే కాదు, సాక్ష్యాధారాలు చూపించాలి కాబట్టి సాక్ష్యాధారాలు ఉన్న ప్రతి ఒక్క కేసుని వదలకుండా చర్యలు తీసుకుంటున్నాం. అలాంటివి తిరుపతిలో రాయచోట్లోనూ, అలాగే పొంగనూరులో కొన్ని కేసెస్, బహుశా ఎర్రగుంటలో
లేకపోతే తాడిపత్రిలో ఒకటి రెండు కేసులు ఇలాంటి కేసెస్ ఉన్నాయి. రుజువులో ఉన్న ప్రతి ఒక్క కేసులో కూడా అభ్యర్థికి తిరిగి నామినేషన్ వేయడానికి మొట్టమొదటిసారిగా విశేష అధికారాలు ఉపయోగించి అవకాశాలు కలగజేస్తున్నాం. ఇదేంటంటే ఇది ఒక సిగ్నల్, తప్పు జరిగితే ఉపేక్షించకూడదు. ఒకవేళ ఎవరైతే నిజంగా గనుక అవకాశాలు గనుక కోల్పోతే మనం చట్టం ఉన్న చట్టాన్ని ఎవరైతే అభ్యర్థులు ఎవరైతే నష్టపోయారో వాళ్ళకు అనుకూలంగా చట్టంలో ఉన్న ప్రక్రియను వాళ్ళకు అనుకూలంగా మలుచుకొని సానుభూతితో వ్యవహరించాలి అని చెప్పేసి ఎలక్షన్ కమిషన్ సంకల్పిస్తుంది. బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఎక్కడైతే ఉందో అది అభ్యర్థులకే, ఎవరైతే అవకాశాలు కోల్పోయారో వాళ్ళకే ఇవ్వాలి అని చెప్పేసి సంకల్పించి నిర్ణయాలు తీసుకుంటున్నాం. చేయగలిగిందంతా ఎటువంటి భిన్నాభిప్రాయాలు లేకుండా చాలా సానుకూలతతో చేస్తున్నాం, చేయవలసిన దానికంటే తక్కువ లేకుండా చేస్తున్నాం. అన్నిటికంటే నాకు, నేను ఇంతకుముందు కూడా చెప్పాను, ఎన్నికల్లో పంచాయతీ ఎన్నికల్లో 80% వరకు ఓటింగ్ శాతం నమోదైందంటే మాకు ప్రచార మాధ్యమాల ద్వారా వచ్చిన సానుకూలత, వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన సహాయాలను కూడా విస్మరించడానికి ఇది చాలా వాల్యుబుల్ రిసోర్స్. ఎలక్షన్ కమిషన్ సందేశం ఏదైతే ఉంటుందో ఇది క్షేత్రస్థాయిలో చివరి వ్యక్తి వరకు తీసుకెళ్లడంలో డిపార్ట్మెంట్ పరంగా మేము చేసిన కృషి కంటే ప్రచార మాధ్యమాల ద్వారా జరిగిన కృషి కూడా చాలా గణనీయమైంది, ఇది విలువైంది. నేను ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేస్తూ ఈ మున్సిపల్ ఎన్నికల్లో కూడా సామాజిక బాధ్యతగా ప్రతి ఒక్కరూ కూడా ఓటు వేయాలి. గ్రామీణ ప్రాంతాల ఓటర్లతో కనుక చూసినట్లయితే పట్టణ ఓటర్లు విజయవంతులు, ఆర్థికంగా కూడా బలమైన స్థితిలో ఉంటారు, సామాజిక బాధ్యత కూడా ఉంది, ఇక్కడ సౌకర్యాలు కూడా గ్రామీణ ప్రాంతాల కంటే హెచ్చుగా ఉంటాయి. కాబట్టి ఎటువంటి భయాందోళనలకి కూడా ఇక్కడ లోనవ్వాల్సిన పని లేదు. కోవిడ్ నేపథ్యంలో కూడా పూర్తి భద్రత, ఆరోగ్యపరమైన భద్రతా ఏర్పాట్లు చేశాం. గ్రామీణ ప్రాంతాల్లో 4 విడతల్లో పోలింగ్ జరిగిన తర్వాత కూడా ఎక్కడా కోవిడ్ కేసెస్లు ఎక్కడా రాష్ట్రంలో పెరగలేదు, మనం సఫలీకృతులయ్యాం. మున్సిపల్ ఎన్నికల్లో కూడా ఇంకా మెరుగైన ఏర్పాట్లు జరగనున్న నేపథ్యంలో పట్టణ ఓటర్లు కూడా విచక్షణతో, విజ్ఞతతో, సామాజిక బాధ్యతతో హెచ్చు శాతం మంది ఈ జనరల్ ఎలక్షన్లో కంటే తగ్గకుండా ఓటింగ్ శాతం నమోదు కావాలని, ఇవన్నీ కనుక అయితే ఇది మన చేసిన ఏర్పాటుకి సత్ఫలితాలు ఇస్తుందని చెప్పేసి, దీనివలన ఈ సంస్థలు కూడా బలపడి బలమైన నాయకత్వం, పటిష్టమైన నాయకత్వం, క్రియాశీలకంగా వ్యవహరించే నాయకత్వం కూడా అందరూ కూడా హెచ్చు సంఖ్యలో పాల్గొని ఓటింగ్ చేయటం ద్వారా సమకూరుతుందని చెప్పేసి ఎలక్షన్ కమిషన్ మీ ద్వారా పట్టణవాసులకి, పురవాసులకి, అందరికీ కూడా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.